हेलो अंडी, वेलकम टू अवर चैनल। नेम मी दीपिका। टुडे टॉपिक వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ। డిప్లొమా ఇన్ ఫార్మసీ మనం ఈ రోజు డీటెయల్ గా తెలుసుకుందాం। అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి। వచ్చేసి టాపిక్ లోకి వెళ్ళిపోదాం। డిప్లొమా ఇన్ ఫార్మసీ। డిప్లొమా ఇన్ ఫార్మసీ వచ్చేసి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, సెమిస్టర్ వైస్ గా ఉంటుంది। మనకి 2 ఇయర్స్, మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 17 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి, గోట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, బైబీసీ స్ట్రీమ్ అయి ఉండాలి। వీళ్ళు వచ్చేసి 45 to 50% మార్క్స్ ఉంటే సరిపోద్ది విత్ ఎలిజిబిలిటీ। వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మెరిట్ లిస్ట్ ప్రకారం కూడా మనం జాయిన్ కావచ్చు। మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి జీప్యాట్, జేఈఈ, ఫార్మసీ ఇవి రాసే మనకు ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్ళి మనము కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మన అలాట్మెంట్ వస్తే మనం వచ్చి జాయిన్ కావచ్చు। ఈ మన 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకు ఒక ఫార్మసీ అనే ఆథరైజ్ సర్టిఫికేట్ వస్తుంది। బీ ఫార్మసీ అయిపోతేనేమో ఫార్మసీ కౌన్సిల్, వీళ్ళకి కూడా డిప్లొమా ఫార్మసీ సర్టిఫికేట్ వస్తుంది। ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరైనా అయిపోయిన వాళ్ళు ఉంటే తీసి పెట్టుకోండి। లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడు నేను ఒక న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేయకముందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే, వీళ్ళు డిప్లొమా ఫార్మసీ అయిపోయిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్, ఫార్మసిస్ట్ జాబ్స్ పడతాయి కదా, అవి పడ్డప్పుడు డిప్లొమా ఫార్మసీ వాళ్ళు చేసినా, బీఫామ్ చేసినా, ఎంఫామ్ చేసినా, బీఫామ్ ఎంఫామ్తో ఈక్వల్గా డిప్లొమా ఫార్మసీ వాళ్ళకి ఫార్మసిస్ట్ జాబ్స్ అనేవి అలాట్మెంట్ అవుతున్నవి। అంటే మీరు బీఫామ్ చేసినా, డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ వీళ్ళతో ఈక్వల్గా, ఎవరు బీఫార్మసీ ఎంఫామ్ వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళకి ఎలిజిబిలిటీ, వీళ్ళకు జాబ్ వస్తుంది। నేను ఈ మధ్య రీసెంట్గా ఒక జాబ్కి నేను కూడా అప్లై చేసినప్పుడు డిప్లొమా ఫార్మసీ వాళ్ళు కూడా అనేసి మెన్షన్ చేశారు, అందులో అడిగారు డిప్లొమా ఫార్మసీ సర్టిఫికేట్ అని కూడా। అట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్, తీసుకోవడం మర్చిపోకండి। కౌన్సిలర్ దగ్గర వెళ్ళి, మేమైతే పీసీఐ దగ్గర వెళ్ళి తీసుకుంటాం, మీది ఎట్లా ఉంది ప్రాసెస్, నేను ఈ మధ్యన రెన్యువల్ కూడా వెళ్ళిన, ఆ రెన్యువల్ ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను, చాలా చికాకుగా ఉండే నేను నిన్న వెళ్ళి చేసిన ఒక్కొక్కసారి ఒక 2 మంత్స్కి చేంజ్ అవుతుంది అది ప్రాసెస్ అనేసి। నేను చేసిన ఒక 2 మంత్స్కి మా మేడం ఒక మేడం చేసింది, ఆ మేడంకి సింపుల్గా అయిపోయింది, నాకు చాలా చికాకుగా ఉన్నది, అది ఎట్లా ఉంటుంది అనేసి కూడా నేను చెప్తా, చికాకుగా ఉంటే ఏ విధంగా ఉంటే సింపుల్ ప్రాసెస్ ఏ విధంగా అవుతుంది అని కూడా నేను చెప్తా। ఫార్మసీ వాళ్ళకి పీసీఐ సర్టిఫికేట్ నాది ఏపీ ఉండే, ఏపీ నుంచి తెలంగాణ కన్వర్ట్ చేస్తూ నేను రెన్యువల్ చేసుకుంటున్నా। డిప్లొమా వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోకండి। ఇది మన టాపిక్ ఎటో వెళ్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి సిలబస్ వచ్చేసి ఫార్మకాలజీ ఉంటుంది, అనాటమీ, ఫిజియాలజీ ఉంటుంది, మైక్రోబయాలజీ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఫార్మసూటిక్స్ ఉంటుంది, వీళ్ళకి ఫార్మకాగ్నసీ ఉంటుంది, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి। వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ గురించి మెయిన్లీ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్లో మెయిన్ ఏజ్ ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది, వీటి మీద ఫస్ట్ ఎంటర్ చేసేది ఎంత ఏజ్, ఎంత డ్రగ్ క్వాంటిటీ ఎంత, ఇవన్నీ డోసేజ్ ఫామ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, డ్రగ్ గురించి, ఆర్డర్ గురించి, ఏ ఆర్డర్లు అనేసి వీటి గురించి వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవే ఉంటుంది డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు। ఈ డిప్లొమా ఫార్మసీ వాళ్ళు అయిపోయిన తర్వాత బీఫామ్ చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు మళ్ళీ ఎంటర్ అవుతారు బీఫామ్ సెకండ్ ఇయర్లో। నేను చదివేటప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చిందండి, తను బీఫామ్ చేసింది, ఎంఫామ్ చేసింది, ఇప్పుడు పీజీ చేస్తుంది అనుకుంటా, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, డిప్లొమా ఫార్మసీ అయిపోయిన తర్వాత బీఫామ్ చేసుకోవచ్చు, ఎంఫామ్ చేసుకోవచ్చు, లేదంటే పీజీ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఫామ్ డి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, ఎన్ని ఆఫర్స్ ఉంటే అది మన ఇంట్రెస్ట్, మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే డిఫామ్తో చేస్తా అంటే ఫార్మసిస్ట్ జాబ్స్ ఉంటాయి వీళ్ళకి, ఫార్మసిస్ట్గా చేసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు మెయిన్ ప్రిస్క్రిప్షన్ గురించి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫార్మసిస్ట్గా వీళ్ళు ఎలిజిబుల్, లేదు అంటే కొన్ని క్వాలిటీ కంట్రోల్ కానీ, క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి అనలైటికల్ గాను, ప్రోడక్ట్ ఎగ్జిక్యూటివ్గా కూడా వీళ్ళు చేసుకోవచ్చు, సైంటిఫిక్ ఆఫీసర్స్ దాంట్లో కూడా వీళ్ళు చేయొచ్చు, వీళ్ళకి కొంచెం బీఫామ్తో కంపేర్ చేసి వీళ్ళకి శాలరీ కొంచెం తక్కువే ఉంటుంది, బీఫామ్ చేసి కొంచెం బెటర్గా ఉంటుంది, అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ అయితే వీళ్ళకు కూడా జాబ్ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది। ఈ జాబ్ వీళ్ళకి ఇలాంటి రిక్రూట్మెంట్ ఎంతంటే హెల్త్ సెంటర్స్లలో ఉంటుంది, ఫార్మసిస్ట్ ఫార్మసిటికల్ దాంట్లలో ఉంటుంది, ఇంకా రీసెర్చ్ ఏజెంట్స్ ఉంటాయి దాంట్లలో కూడా వీళ్ళు ఎలిజిబుల్, హాస్పిటల్లో కూడా వీళ్ళు ఫార్మసిస్ట్ వాళ్ళు వచ్చి కెమిస్ట్రీ మనం
వీళ్ళు డిప్లొమా ఫార్మసీ అయిపోయిన వాళ్ళు వీళ్ళే ఓన్గా మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకు ఆ సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ బేస్ ప్రకారం వీళ్ళే మెడికల్ షాప్ కూడా పెట్టుకొని రన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ గురించి ఉంటుంది కదా మెయిన్, వీళ్ళకి మొత్తం వన్ బై వన్ ఏజ్ గురించి, డ్రగ్ డోసేజ్ గురించి, డ్రగ్ క్యాలిక్యులేషన్ గురించి ఎంత అనేసి, సూపర్విజన్ అనేసి, కింద సిగ్నేచర్, ఎవ్రీథింగ్. ఒక ప్రిస్క్రిప్షన్లో ఒక మొత్తం వాళ్ళకి టాపిక్ ఉంటుంది, ప్రతిదీ వాళ్ళకు ఒకటి సబ్జెక్ట్లో ఆ టాపిక్ ఉంటుంది, దాని గురించి వీళ్ళు డీటెయిల్గా తెలుసుకుంటారు డిప్లొమా ఫార్మర్స్ వాళ్ళకి. మాకు కూడా ఉంటుంది కాబట్టి మాకు ఫస్ట్ ఇయర్ అంత ఉండదు, వాళ్ళతో కంపేర్ చేసి మాకు తక్కువగా ఉంటుంది. మెయిన్ బేసిక్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఎక్కువగా డీటెయిల్గా ఉంటుంది. మాకు కూడా ఉంటుంది ఈ ఫార్మసీలో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి, డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో చేసుకోవచ్చు, ఫార్మసిటికల్ కంపెనీలలో చేసుకోవచ్చు, హెల్త్ సెంటర్లలో చేసుకోవచ్చు, ఇంకొకటి రీసెర్చ్ ఏజెన్సీ దాంట్లో వేసుకోవచ్చు, మన షాపే పెట్టుకోవచ్చు. ఇవన్నీ గోల లేకుండా అయిపోయింది, ఏది ఇంట్రెస్ట్ లేదు, బీఫామ్ చేయలేను, ఎంఫామ్ చేయలేదు, అది ఏది ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు నువ్వే ఓన్గా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, మెడికల్ షాప్ రన్ చేయొచ్చు. వేరే దగ్గర నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు అంటే చదువుకోవచ్చు, ఇంకా బెటర్గా మీకు పొజిషన్ ఇంక్రీజ్ అవుతుంది, వీళ్ళ క్యాడర్ ఇంక్రీజ్ అవుతుంది, శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, బీఫామ్ చేసి ఎంఫామ్ చేసి మేము టీచింగ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు అదే కదా చేస్తుంది, అట్లా వేసుకోవచ్చు, పిహెచ్డీ చేసుకోవచ్చు. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళొచ్చు, ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు, రీసెర్చ్కి కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఉంటుందండి డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డిప్లొమా ఇన్ ఫార్మసీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు బాయ్.